ఇప్పటికే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా విచారించాలి అనేది సుప్రీంకోర్టు తీసుకున్న ఒక నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే హైకోర్టులో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని హైకోర్టులు కూడా ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు కూడా సుప్రీంకోర్టుకు అందించాయి. ఈ వివరాలను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు ఆల్రెడీ సమర్పించారు. అయితే ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే ఒకసారి దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4859 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే అత్యధిక కేసులు ఎక్కడున్నాయి అంటే ఉత్తరప్రదేశ్. అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక రెండో ప్లేస్లో బీహార్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో 132, తెలంగాణలో 143 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే 10 కేసులు సెషన్స్ కోర్టుల్లో, 122 కేసులు మెజిస్ట్రేట్ స్థాయి కోర్టుల్లోనూ ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో 118 కేసులు, సిబిఐ ఇతర కోర్టుల్లో ఒక 25 కేసులు ఉన్నాయి. అంటే ఒక పక్క చంద్రబాబు కేసులు మాత్రం ముందుకు కదులుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రం వాయిదాలు పడుతూ వస్తుండో ఇక్కడ గమనించాల్సిన విషయం అంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కాస్తంత వ్యతిరేకంగా ఉంది అనే ఒక ప్రచారం జరిగింది. వాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు చంద్రబాబు గారి కేసులు చంద్రబాబు విషయంలో. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు గారి విషయంలో వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సానుకూలత ఉంది అనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల వ్యవహారంపై నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. అంటే పండగల నేపథ్యంలో న్యాయస్థానాలకు సెలవులు రావడం, అలాగే జగన్ ఆస్తులపై విచారణకు ఈ నెల 27కి వాయిదా వేశారు. సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి విఆర్ మధుసూదన్ రావు గారు సెలవులో ఉన్నారు. దానికి తోడు దసరా సెలవులు కూడా రావడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి సిబిఐ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేశారు. అటు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ పరిధిలో ఉన్న ఈడీ కేసు మీద కూడా విచారణ నవంబర్ 9కి వాయిదా పడింది. అలాగే సీఎం జగన్ కేసులను విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టుకే ఈడీ కేసును కూడా బదలాయించాలి అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ మీద విచారణ నవంబర్ 5కు వాయిదా పడింది. సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల విచారణ ఏవైతే ఉందో అది మొదట ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బిఆర్ మధుసూదన్ రావు గారి సెలవులో ఉన్నందున ఇన్ఛార్జ్ న్యాయమూర్తి కేసును 2 రోజులు వాయిదా వేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. దీంతో ఈ నెల మొదట్లోనే జరగాల్సిన విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ కేసు వాయిదా పడింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు ఏసీబీ, ఈడీ, సిబిఐ కేసులపై రోజు విచారణ చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో విచారణ అయితే జరుగుతోంది. ఇదిలా ఉండగా చాలామంది న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ను కలిసి గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని కోరడం. అయితే చాలామంది యువకులు భౌతికంగా కోర్టులకు హాజరు కావచ్చని, మిగిలిన వాళ్ళు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చని న్యాయమూర్తి చెప్పారు అనేది అయితే అంతున్న సమాచారం. మొత్తానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన 5 కేసుల విచారణ ఇప్పుడు సిబిఐ కోర్టులో జరుగుతుంది. మొత్తం 5 కేసుల విచారణ. అంటే కాస్తంత ఆలస్యంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి విచారణ అయితే, అదే చంద్రబాబు గారి కేసుల విచారణ కాస్తంత వేగవంతంగా జరుగుతోంది అనేది కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఫైనల్గా విచారణ పూర్తయిన తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.